మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తన్నయుడు వికాస్ రావు బీజేపీ పార్టీలో చేరుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం శ్రీ వికాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడండి వేదికని అలంకరించిన తెలంగాణ బీజేపీ రథసారథి కిషన్ రెడ్డి గారికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారికి రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ గారికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి ఇతర పెద్దలకు మీడియా మిత్రులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాకు హృదయపూర్వక నమస్కారాలు అందరికి ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది ఒక భావోద్వేగమైన సంఘటన ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి నాకు అవినాభావ సంబంధం ఉంది నేను సంఘ్ పరివార్ ఛత్ర ఛాయలోనే పుట్టి పెరిగాను నా చిన్నతనంలోనే భారతీయ జనతా పార్టీ అతిరత మారుతులని చాలా దగ్గర నుంచి చూడడం జరిగింది మరి కేంద్ర నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారే కావచ్చు లాల్ కృష్ణ అద్వానీ గారే కావచ్చు మురళి మనోహర్ జోషి గారే కావచ్చు వారి నీడ నాపైన పడింది రాష్ట్ర నాయకులైతే మరి చాలా సుపరిచితులు నాకు ముఖ్యంగా మరి బంగారు లక్ష్మణ్ గారు వి రామారావు గారు బండారు దత్తాత్రేయ గారు ఇంద్రసేన్ రెడ్డి గారు నరేంద్ర గారు బద్దం బాలరెడ్డి గారు వీళ్ళందరూ నాకు సుపరిచితులే అదే కాకుండా కిషన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు నాకు స్ఫూర్తి ఇచ్చేవారు మరి ఈ రోజు రాష్ట్ర అతిరత మహారథుల మధ్యన వారి ద్వారానే భారతీయ జనతా పార్టీలో చేరడం నాకు ఎంతో గర్వకారణం తప్పకుండా రాబోయే రోజుల్లో నా బాధ్యత మంచిగా నిర్వర్తిస్తాను మరి ఇన్ని రోజులు 16 సంవత్సరాలు నేను డాక్టర్ దీప వైద్య రంగంలో సామాజిక సేవలు ముందున్నాం మరి ఈ రోజు నుంచి మా జీవితం రాజకీయాల ద్వారా ఒక కొత్త మలుపు తిరగబోతుంది మరి రాబోయే రోజులలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్ఫూర్తితో మోడీ గారి నినాదంతో ముందెళ్ళబోతున్నాం మరి ఈరోజు కార్యక్రమంకి వచ్చిన బీజేపీ ముఖ్య నాయకులు మరి ముఖ్యంగా వేములవాడ నుంచి వేల సంఖ్యలో ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీలో చేర్చడానికి వచ్చిన కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ బీజేపీ